పిల్లలకు ఎప్పుడూ నాణ్యమైన కాటకనే వాడాలి. కాటక వాడినప్పుడు దురద పెట్టడం, కళ్ళు మంట పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కాటక పెట్టుకోవటం ఆపేయాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు శివకుమారి. మాది గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అండి. చేనేత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. సంక్రాంతి పండగ వచ్చిందనుకోండి, ఒకరికొకరు పోటీలు పడి ముగ్గులు పెడుతూ ఉంటామన్నమాట. సో అసలే నాలో ఉన్నటువంటి చిత్రకళ ముగ్గుల నుంచే స్టార్ట్ అయిందని చెప్పేసి అని చెప్పొచ్చు అనమాట. అలా డిజైన్స్ వేస్తూ కలర్స్ వేస్తూ అందరూ వచ్చి చూసి అరే ఇది చాలా బాగుందని చెప్పేసి అని పోటీ అనమాట. ఒక పోటీ తత్వంతో దాని నుంచి డెవలప్ చేసుకుంటూ, కాకపోతే ఏంటంటే అప్పుడున్నటువంటి ఇంత పరిజ్ఞానం లేదు కాబట్టి ఇందులో కూడా ఒక ఫైన్ ఆర్ట్స్ దాకా వెళ్ళొచ్చు, కోర్సెస్ ఉంటాయి, చదువుకోవచ్చు అనే ఇది కూడా తెలియదండి. సో అక్కడున్న దీన్ని బట్టి నేను ఒక ఇంటర్మీడియట్ దాకా చదివాను అనమాట. ఆ తర్వాత వచ్చేసేటప్పటికీ ఆర్టిస్ట్ అయినటువంటి స్వామి గారితో నాకు వివాహం జరగడంతో అసలైనటువంటి నాలో ఉన్నటువంటి ఆర్ట్ అనే ఇంట్రెస్ట్కి ఇంకొంచెం పునాది అనేది కొంచెం స్ట్రాంగ్గా పడింది అనమాట. కాకపోతే ఏంటంటే ఆ తపన, ఆ పెయింటింగ్ అనేటప్పటికీ ఇంట్రెస్ట్తో ఇందులో ఇంకొంచెం మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి అనేది ఇంటర్మీడియట్తో ఆగిపోయిన నా చదువుని ఇంకొంచెం బీఎఫ్ఏ చేశాను నేను మైసూర్ యూనివర్సిటీలో. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేశాను, తర్వాత మాస్టర్స్ కూడా చేయడం జరిగిందనమాట. అక్కడ గత 27-30 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఏంటంటే ఈ ఆర్ట్ మీద అంత అవేర్నెస్ లేదు, ఇప్పుడున్నటువంటి ప్రోత్సాహం కూడా లేదు. ఏదంటే చేస్తున్నామన్నా కూడా అనవసరంగా చదువుకోకుండా దాని మీద ఎందుకు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, చదువుకోవాలి కానీ అని చెప్పేసి నన్ను అనేవాళ్ళే. కానీ చాలా బాగా చేస్తున్నావు నువ్వు, ఇంకొంచెం ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకుంటానికి ఎట్లా అని చెప్పేసి అని చెప్పి గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. మాకున్న స్వతహాగా ఉన్న ఇంట్రెస్ట్తో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ని ఒకరికొకరి సహకారంతో ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీ లాంటిది స్టార్ట్ చేసి ఆర్డర్స్ మీద వర్క్స్, అంటే వర్క్స్ అనేటప్పుడు కూడా అప్పట్లో ఎలా ఉండేదంటే ఒక బ్యానర్స్ రైటింగే ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఏదన్నా ఎలక్షన్స్ వచ్చింది, లేదంటే కనుక ఏదైనా ఓపెనింగ్ ఉంది, లేదంటే కనుక ఏదైనా దీని గురించి ఏదైనా ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంది అట్లాంటప్పుడు మాకు వచ్చి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఒక బోర్డు బ్యానర్ మీద రాయమని, లేదంటే కనుక కొత్త షాప్కి ఒక బోర్డు రాయమని చెప్పేసి నన్ను కానీ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ప్రస్థానం అనేది బోర్డ్స్ బ్యానర్స్తో. మా హస్బెండ్ పేరు స్వామి అండి, తనతో పాటు ఈక్వల్గా బయటకు వెళ్ళేసేసి బోర్డ్స్ బ్యానర్స్ అన్నీ రాస్తూ ఉండేవాళ్ళము. అంటే అప్పట్లోనే ఒక బయటకు వెళ్ళి ఒక మహిళ ఓ బోర్డులు రాస్తుంటే బ్యానర్స్ రాస్తుంటే ఎంతో వచ్చి విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట. అంటే ఆడవాళ్ళు కూడా ఈ రంగంలో చేస్తారా ఇట్లాగా అని చెప్పేసారని. ఈ ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా కాలేజీకే వెళ్ళి చేయాలి అని చెప్పేసి, కొన్ని వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ కాలేజెస్ ఉన్నాయి కానీ అందరికీ ఆ వెసులుబాటు ఉండదు. వెళ్ళి ఒక కాలేజీలో ఒక 4 ఇయర్స్ కోర్స్ చేయాలి, లేదంటే 5 ఇయర్స్ దాని మీద స్పెండ్ చేయాలి, రెగ్యులర్గా కాలేజీకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఆ కాలేజీతో, లేదంటే ప్రేయర్ ముందు నుంచి ఎటువంటి ఇది లేకపోయినా కూడా మేము, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వేరే రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, లేదంటే వేరే వీటి వల్ల కానీ దాని మీద వాళ్ళు అంతగా టైం స్పెండ్ చేయలేరు. కానీ వాళ్ళకి చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, కానీ అది ఎక్కడో తెలుస్తూనే ఉంటుంది మేము చేయాలి అని చెప్పేసినారు. హిమాయత్ నగర్లో మొట్టమొదటిగా ఇన్స్టిట్యూషన్ లాగా అంటే ఒక 1 డే జస్ట్ తీసుకునేవాళ్ళం అనమాట మా ఆర్ట్ వర్క్స్తో పాటు. అలా మొదలైనటువంటి సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ ప్రస్థానం అనేది ఇప్పటికి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎన్నో కొన్న వేల మందికి ఈ ట్రైనింగ్ పెయింటింగ్లో శిక్షణ ఇస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఆ ఏజ్లో వాళ్ళకి ఇంకా అంతకన్నా ఏం కావాలండి, వాళ్ళ చేత్తో ఎప్పుడో వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ అనేది అది వెలికి తీసి వాళ్ళ చేత్తో ఒక చిత్రానికి సజీవంగా ప్రాణం ఇస్తూ ఉంటే కనుక అందులో పొందే ఆనందం మాటల్లో చెప్పలేరనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పెయింటింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసినారంటే సిరి ఇన్స్టిట్యూట్ పేరే వస్తుంది అనమాట. సో అట్లా ఆ స్థాయికి ఎదిగాము అని అంటే ఇది ఒక్కరోజులో వచ్చినా ఇది సక్సెస్ కాదండి, ఎందుకంటే 27 సంవత్సరాలుగా అన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఈ ఫీల్డ్లో ఎప్పటికప్పుడు మారుతున్న దీన్ని బట్టి మనం కూడా ఇంకొంచెం చేంజ్ చేసుకుంటూ ఇంకొంచెం వర్క్స్ డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఈ పెయింటింగ్ వచ్చేటప్పటికి అంత క్రియేషన్ అండి. ఆ క్రియేటివిటీ అనేది ఉండి మనకి ఎప్పటికప్పుడు మనం ఆ చేంజెస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామంటే కనుక తప్పకుండా మీరు కూడా ఈ రంగంలో రాణించవచ్చు అని చెప్పేసి నన్ను చెప్పగలుగుతాము.
మార్కెటింగ్ అనేటప్పటికి దీంట్లో వచ్చేటప్పటికి మనం చేసిన పెయింటింగ్స్ వచ్చి ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేసుకోవటం కానీ సో మనకున్న సర్కిల్లో మనకి కావాల్సిన వాళ్ళకి మనం ఏదైనా పెయింటింగ్ ఆర్డర్ లాగా తీసుకొని చేయటం కానీ లేదంటే మనకున్న విద్యను మనం 10 మందికి నేర్పించుకోవడం కానీ లేదంటే ఒక స్కూల్లో ఒకప్పుడు వచ్చేటప్పటికి ఆర్ట్ అనేటప్పటికి అంతగా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏ స్కూల్లో చూసుకున్నా కూడా కంపల్సరీ ఆర్ట్ టీచర్ లేని స్కూల్ అనేది లేదన్నమాట సో ఆ విధంగా మీరు ఒక ఆర్ట్ టీచర్గా కూడా మీరు వెళ్ళి మీకున్న విద్యను నేర్పించవచ్చు అన్నమాట इधर वैफ अंड हस्बैंड इधर आर्टिस्टे काबीनों अर्थम चुस्को वर्क इदेवी इंकोम अला डेवलपनी लेधे इंकोम बेटर इंप्रूव चुस्कुँ मैं आर्ट वर्क अने इधर इधटों वाले डिस्कसकोनी दिन इंकोम बेटर एला चेयली मम्मी मेमेकू वूं అదే విధంగా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మా అత్తగారు గానివండి మామయ్య గారు గానివండి ఎంతో సపోర్ట్ గా ఉండి వాళ్ళు పర్లేదమ్మా మీరు ఇన్స్టిట్యూట్ చూసుకోండి మేము పిల్లల్ని చూసుకుంటాం అని చెప్పేసరికి ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా మేము ఇంకొంచెం పూర్తి స్థాయిలో అంటే మా లైఫ్ మొత్తం ఈ ఆర్ట్కి డెడికేట్ చేయడం అనేది చేయగలిగాం అని చెప్పేసరికి చెప్పుకోవచ్చు పిల్లలు వచ్చేటప్పటికి ఇద్దరు బాబులండి పెద్ద బాబు కూడా ఈ అంటే ఏదైతే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారో అది ఆటోమేటిక్గా వాళ్ళకి అది వస్తూ ఉంటుంది ఆ పెయింటింగ్లో తనకి ఇంట్రెస్ట్ బాగా చేస్తాడు పెయింటింగ్స్ కూడా ఫైన్ ఆర్ట్స్లో జేఎన్ఎఫ్యు కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసుకొని తను ఇప్పుడు కెనడాలో విజువల్ ఎఫెక్ట్స్లో జాబ్ చేస్తూ ఉన్నాడు అనమాట అదే చిన్నబాబు కూడా బీఆర్క్ అనమాట ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో తను ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాడు సో అంటే అన్నీ ఆర్ట్కి రిలేటెడ్గా చూసుకుంటే మా ఫ్యామిలీ మా హస్బెండ్ కానీ నేను కానీ పిల్లలు కానీ సో మా బ్రదర్ ఇన్లా కానీ బ్రదర్ కానీ అందరూ ఈ ఆర్ట్కి డెడికేట్ అయ్యి ఈ ఆర్ట్ ఫీల్డ్లోనే ఉన్నాము అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఏంటంటే ఈ ఆర్ట్ అనేటప్పటికీ అది మనకి ఏం కూడబెడుతుందా ఏంటి అని చెప్పేసి అని ఒక అపోహ అనేది ఉండేది ఈవెన్ స్టార్టింగ్లో వచ్చేసేటప్పటికి ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఉంటుందండి ఆ స్ట్రగుల్ అనేది కాకపోతే మనం ఎప్పుడైతే దానికి ధైర్యంగా ఉండి మనం నిలబడి మనం ఇదే మనకి ఇంకా లైఫ్ అది చావో ఇదో ఏదైనా సరే మనం దీంట్లో చూసుకోవాలని చెప్పేసినాను కనుక మనం నిలబడి ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో అయినా సరే మనం దానికి తట్టుకొని ఉంటే కనుక కంపల్సరీ ఆ విజయం అనేది సాధించవచ్చండి సక్సెస్ స్టోరీ ఇక ఎక్కువగా చెమట పట్టే చర్మం ఉన్నవారు బుక్కపోతగా ఉన్నప్పుడు కూడా కాటుక పెట్టుకోవాలని అనుకునేవారు ముందుగా ముఖాన్ని ఐస్ ముక్కలతో మర్దనా చేసుకోవాలి దీనివల్ల చెమట ఎక్కువగా పట్టదు కాటుక పెట్టుకున్నా చెదరదు మరి కాటుక పెట్టుకునే మగువలు మీరు ఈ టిప్స్ అన్ని పాటించి మీ అందాన్ని మరింత పెంచుకుంటారని ఆశిస్తున్నాం ఇక ఇది వాల్టి నవ్య కార్యక్రమం మరో సరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు